బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. సీనియర్ నేత మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అరెస్టుతో విశాఖ జిల్లా తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. జగన్ అవినీతి సామ్రాజ్యంలో ప్రశ్నించే వారుండకూడదని ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని, అయినా ఇలాంటి బెదిరింపులకు జడిసేది లేదని తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు. అధికార మతంతో ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని టీడీపీ శ్రేణులు వైకాపాపై అగ్గి మీద గుగ్గిరమవుతున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ నర్సీపట్నంలో టీడీపీ శ్రేణులు నిరసనలు హోరెత్తించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అబిద్ సెంటర్లో తమ్ముళ్లు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్ అప్రజాస్వామ్యక విధానాలను చీల్చి చెండాడుతున్నందుకే అచ్చెన్నను ఈఎస్ఐ కేసులో ఇరికించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ, మాజీ కౌన్సిలర్లు రావాడ నాయుడు, రుత్తల కృష్ణ, పైల గోవిందు, దన్నిన రాంబాబు, కోరుప్రోలు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. నమస్కారం అండి. ఈ రోజు ఒక చీకటి రోజు, ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేక ఒక రౌడీ రాజ్యం నడుస్తుందా అని చెప్పేసి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఈరోజు బీసీలకు గొంతును అనగదొక్కే ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు చెందినటువంటి కుంజరపు అచ్చెన్నాయుడు గారు మన టీడీఎల్పి శాసనసభ పక్ష ఉపనేతని ఒక నోటీస్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వకుండా అర్ధరాత్రి పూట తెల్లవారుజామున అరెస్ట్ చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఎందుకంటే రాజ్యాంగ ప్రకారంగా మన ఒక అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులని అరెస్ట్ చేయాలంటే శాసనసభ స్పీకర్కి ముందుగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ఆ విధంగా చేయకుండా రాజ్యానికి విరుద్ధంగా ఇంట్లోకి చొరబడి ఈరోజు బీసీల యొక్క గొంతుని అణగదొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందంటే ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోని బీసీ